प्रधानमंत्री रेपु तेलंगाणा पर्यटिंचनुन्नारु नरेंद्र मोदी वरंगल वस्तुंडटंतो अधिकारुलु बीजेपी श्रेणुलु एर्पाट्लु चेस्तुन्नारु मोदी सभकु जिल्ला नलुमूलल नुंचि सुमारु 25000 मंदि तरलिंचालनि अयिते भाविस्तुन्नारु पूर्ति विवरालु मा प्रतिनिधि मधु अंदिस्तारु ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హన్మకొండకు వచ్చిన క్రమంలో ఇప్పటికే బీజేపీ ఉన్నటువంటి జిల్లా శ్రేణి మొత్తం అన్ని సర్వాంగంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నాయి. అయితే ఏదైనా హన్మకొండలో కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ కొన్ని సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీని మాత్రం ఇటు ప్రారంభించడానికి శంకుస్థాపనకు వచ్చిన నేపథ్యంలో ఇటు బీజేపీ శ్రేణులు అన్ని పనులు మాత్రం ముమ్మరంగా చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం మన మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన రాష్ట్ర మోర్చ అధ్యక్షుడు హుసేన్ యాగర్ మాట్లాడు వచ్చేటువంటి ప్రారంభోత్సవం సంబంధించినటువంటి ఏర్పాటు ఏ విధంగా జరుగుతున్నాయని ఏ విధంగా జనం తరలిస్తున్నారనే విషయంపై మనతో మాట్లాడడానికి వారిని వాళ్ళని అడిగి నమస్కారం అండి. ఈ నెల 8న మన పిఎం గారు వస్తున్న సందర్భంలో మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మహబూబా నుంచి జిల్లా వ్యాప్తంగా ఇటు మహబూబా కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు ఎలా తరలి వెళ్తున్నారు? ముందుగా 8వ తారీఖు మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. 8వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకి నరేంద్ర మోడీ గారు రావడం, 9:30కి ల్యాండ్ అవుతారు. అక్కడ నుండి భద్రకాళి టెంపుల్కి వెళ్తారు. భద్రకాళి టెంపుల్ నుండి మన ప్రారంభోత్సవానికి ఆర్ట్స్ మైదానానికి రావడం జరుగుతుంది. కాకపోతే అది మొత్తం గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది. గవర్నమెంట్ ప్రోటోకాల్ కాబట్టి గవర్నమెంట్ అండర్లో అక్కడ ఎవరు మనకు మళ్ళీ దగ్గర కూడా రానియరు. అయినా ఆ ప్రారంభోత్సవం కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కంప్లీట్ అయినాక ఒక బహిరంగ సభ పెడతారు. కారణం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి దాదాపు 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఒక ప్రధాని కూడా రాలేదు. 30 సంవత్సరాల క్రితం ఒక రాజీవ్ గాంధీ గారు వచ్చారంట, దాని తర్వాత ఎవరు రాలేదు. కాబట్టి ప్రధాని రావడమే చాలా గొప్ప. అలాంటి గొప్ప ప్రధాని ఈ ప్రపంచంలోనే గొప్ప మహానుభావుడు. ఇంతకుముందు మనం భారతదేశాన్ని చిన్న చూపు చూసే వాళ్ళు కూడా మన ప్రధానిని చూసి గర్వపడుతున్నారు భారతదేశ వాళ్ళు. అలాంటి ప్రధాని మన దగ్గర రావాల్సిన మనం కూడా చూసుకోవాలి. కాబట్టి మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము కూడా మా ప్రధాని గారు ఇక్కడ ఉమ్మడి జిల్లాలో వస్తున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ నుండి దాదాపు మానుకోట జిల్లా వ్యాప్తంగా దాదాపు 25,000 మంది, దాంట్లో ఓన్లీ మా మహబూబాద్ కాన్స్టిట్యూన్సీ నుండి దాదాపు 10,000 మందిని తరలించాలనుకుంటున్నాం. ముఖ్యంగా పిఎం వస్తున్న నేపథ్యంలో అంటే సుమారు 6 నుండి 7 గంటల లోపు మాకు వస్తున్నాడు. 11-12 మధ్యలో కూడా ఈ ప్రోగ్రామ్ అంతా క్లోజ్ అయిపోతుంది చెప్తాను. అంటే కేవలం ఒక 3-4 గంటల మధ్య లోపు వస్తుంది నేపథ్యంలో అంటే సమాజానికి ప్రజలకి అంటే ఏమి ప్రసంగం చేయబోతున్నారు అంత ఆత్మగా చూస్తున్నారు. ప్రధాని గారు అర్ధ గంట ఇవ్వడమే ఎక్కువ, గంట దాదాపు మనకు దాదాపు 2-3 అవర్స్ ఇస్తున్నారు. ఆ 2-3 అవర్స్ చాలు చాలా వరకు. ఏముండదు, పబ్లిక్ మెసేజ్ కావాల్సింది ఏంది? ఇక్కడ డెవలప్మెంట్ గురించి చెప్తారు, జరుగుతున్న అన్యాయం చేస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంకుశ ప్రభుత్వ పాలన గురించి కూడా కొంత వివరించే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళ నోట్ల నుండి నేనైతే అనుకుంటా మోడీ గారి నోట్ల నుండి ఇలాంటి వాళ్ళ ఒక పేరు వస్తుంది అనేది నేను అనుకోను. ఇంతవరకు ఎప్పుడు పేరు తీయలే, అసలు ఎవరి గురించి మాట్లాడలే. కానీ డెవలప్మెంట్ లేకుంటే డెవలప్మెంట్ లేకుండా దాని గురించి మాట్లాడతాడని నేను అనుకుంటున్నా. కానీ ప్రధాని గారు దాదాపు ఇప్పుడు కోచ్ మనం వ్యాగన్ ఫ్యాక్టరీ అన్నాము, వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవాళ దాదాపు 3,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, 6,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అంటే తక్కువేం కాదు. దాన్ని రేపు కోచ్ ఫ్యాక్టరీగా చేస్తారంట, దాదాపు 5,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, 20,000 కోట్లు ఇక్కడికి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఇంకా అనేక అభివృద్ధి మీకు తెలియదా? మొన్నటి స్మార్ట్ సిటీ అని, అమృత్ సిటీ అని, ఇలా ఒక 3-4 రకాలుగా మనకు వరంగల్కి ఇవ్వడం చాలా గర్వకారణం కదా. డెవలప్మెంట్ ఇచ్చింది ఇవాళ నేషనల్ హైవేలు చేస్తుంది నరేంద్ర మోడీ కాదా? ఉత్తరకైతే బీజేపీ పార్టీ మొత్తం క్రమశిక్షణ గల పార్టీ పార్టీ బీజేపీ మొత్తం పార్టీలకు మాత్రం పెద్ద తావు లేదు. ఎవరైనా పార్టీలు మన పదవులు ఉంటాయి పోతాయి, కానీ బీజేపీ పార్టీ క్రమశిక్షణ పార్టీ చెప్తారు. అయితే రేపు పిఎం వచ్చిన సందర్భంలో మాత్రం జనం మొత్తం స్వచ్ఛంగా తెలివి వస్తున్నారు. అయితే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా మాత్రం 25,000 మందిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ కాన్స్టిట్యూన్సీ నుంచి 10,000, జిల్లా వ్యాప్తంగా 20,000 తరలిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలామంది ఇప్పుడు మహబూబ్ డిపో నుంచి కూడా 100 బస్సులు బుక్ చేశాము, ఇద్దరు కూడా వాహనాలు బుక్ చేశాము. ప్రజలు మొత్తం స్వచ్ఛంగా తెలివి వస్తున్నారు. ముఖ్యంగా అయితే ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఉన్నారు. గత సంబంధించిన ప్రధానమంత్రిని పోల్చుకుంటే ఈ ప్రధానమంత్రి కొంత క్రెడిట్ ఉంది కదా. ప్రసంగం విందని మొత్తం భారీ ఎత్తున మొత్తం ప్రజలు మాత్రం స్వచ్ఛంగా తరలి వస్తారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో చేసి వీరేంద్ర మధు బిక్టివి మహబూబాబాద్.